హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మీ అందరికి ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను ఫ్యూజులు ఎగిరిపోతాయి అదేంటో తెలుసా గాడిద పాలతో తయారు చేసిన సబ్బుని వాడితే అమ్మాయిలందరూ అందంగా కనిపిస్తారట ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలతో తయారు చేసిన సబ్బునే వాడేవారట ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలుసా బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఈ విషయాన్ని చెప్పారు ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో ఏదో ఒకటి అంటూ నెట్లో వైరల్ అవుతూ వస్తున్న ఎంపీ గారు మేనకా గాంధీ ఈమె ఇవాళ మరోసారి సంచలన కమెంట్ చేశారు ఆ కమెంటే ఇది గాడిద పాలతో తయారు చేసే సబ్బునే వాడాలి అమ్మాయిలు అందంగా ఉండాలంటే అదే మేలు అంటున్నారు ఈ విషయం ఆమె ఎక్కడ చెప్పారంటే ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ లోని చౌపల్లో ప్రసంగించిన మేనకా గాంధీ ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర గాడిద పాలతో తయారైన సబ్బుల్నే వాడేవారని కూడా చెప్పుకొచ్చారు ఢిల్లీలో గాడిద పాలతో తయారైన సబ్బు 500 రూపాయల ధర పలుకుతుందని కూడా ఆమె చెప్పుకొచ్చారు మనం ఎందుకు గాడిద ఇంకా మేకపాలతో సబ్బులు తయారు చేయకూడదని కూడా మేనకా ప్రశ్నించారు లడక్ లో స్థానికంగా ఓ సంఘం గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తోందని కూడా ఆమె పేర్కొన్నారు ఇంకా ఆమె ఏం చెప్పారంటే చివరిసారిగా గాడిదను ఎప్పుడు చూశారు వాటి సంఖ్య పడిపోతోంది ఆఖరికి చాకలి వారు కూడా గాడిదలను ఉపయోగించడం మానేశారని కూడా మేనకా గాంధీ స్థానికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు లడక్ లో గాడిద పాలతో సబ్బులు తయారు చేసే సంఘం ఒకటి ఉంది వారు సబ్బులను తయారు చేయడానికి గాడిద పాలను ఉపయోగించడం ప్రారంభించారు గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు స్త్రీ శరీరాన్ని ఎప్పటికీ అందంగా ఉంచుతాయని కూడా మేనకా గాంధీ తెలిపారు నాకు తెలిసి మేనకా గాంధీ గారు చాలా కొత్త విషయం చెప్పారు ఇప్పుడు మన దేశంలో మార్కెట్ లోకి గాడిద పాల సబ్బులు రావాలని డిమాండ్ పెరగాలి ప్రతి మార్కెట్ లో అలాంటి సబ్బులు తయారీ అవ్వాలి ఏదో ఒక కంపెనీ ముందుకొచ్చి అలాంటి సబ్బుల్ని తయారు చెయ్యాలి కూడా ఇంకా చూడండి ఆ సబ్బుల్ని వాడాలి ప్రతి అమ్మాయి అదే సబ్బును రుద్దుకొని అందంగా తయారవ్వాలి హీరోయిన్ల లాగే కనిపించాలి ఒక విషయం చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్ గా మేనకా గాంధీ గారు చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఏదో ఒక కంపెనీ ముందుకొచ్చి గాడిద పాల సబ్బుల్ని తయారు చేస్తే ఆ సబ్బుల పేరు ఏం పెడతారు నేనైతే ఏమనుకుంటున్నానంటే గాపా సబ్బులని పెడతారేమో అని గాపా అంటే గాడిద పాల సబ్బులు